राष्ट्र प्रणालिका संघम उपाध्यक्ष बोयिनपल्ली विनोद कुमार पुट्टिनरोजु संदर्भंगा पलुवुरु वृद्धुलकु मेयर सुनील राव अंडगा निलिचारु। సామాజిక కార్యక్రమాలు మాత్రమే చేయాలని ఆలోచనతో అనాథ వృద్ధులకు నిత్యవసరాలు అందించారు। వినత్ కుమార్ కలకలం ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని మేయర్ ఆకాంక్షించారు। కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీలోని వీర బ్రహ్మేంద్ర స్వామి అనాథ వృద్ధుల ఆశ్రమంలో మేయర్ సునీల్ రావు సేవా కార్యక్రమం నిర్వహించారు। 35 మంది వృద్ధులన్న ఈ సదనంలో నెల రోజులకు సరిపడ వస్తువులను అందించారు। బియ్యం తో పాటు నిత్యవసరాలను పంపిణీ చేశారు। రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టామని మేయర్ తెలిపారు। వేడుకలు నిర్వహించవద్దని వినోద్ కుమార్ సూచన మేరకు సేవా కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు। వినోద్ కుమార్ ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు। ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు తో పాటు వృద్ధుల అనాథాశ్రమం నిర్వాహకుడు వీరమాధవ్ తదితరులు పాల్గొన్నారు। కేసీఆర్ గారు వెంట అడుగులు అడగైనటువంటి బోయిన్పల్లి వినోద్ కుమార్ గారి 60వ జన్మదిన సందర్భంగా మరి వారు పుట్టినరోజు వేడుకలు జరపొద్దని పిలుపునివ్వడంతో మరి సామాజిక కార్యక్రమాలు మాత్రమే జరపడం జరుగుతూ ఉన్నది। అందులో భాగంగా ఈ రోజు కరీంనగర్ నగరంలో అనాథలుగా ఉండి వీరబ్రహ్మేంద్ర అనాథాశ్రమంలో మరి ఆశ్రయం పొందుతున్నటువంటి వృద్ధులందరికీ కూడా దాదాపు 35 మందికి వారు ఒక్కొక్కరికి నెల రోజుల ముందు సరిపడే మరి రేషన్ సరుకులు కానీ బియ్యం కానీ పప్పులు కానీ నూనె కానీ సబ్బులు కానీ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది। వీళ్ళు దీనివల్ల నిర్వాహకులు వీరమాధవ్ గారు వీరిని చాలా బాగా చూసుకుంటున్నారు కాబట్టి వీరమాధవ్ గారి సమక్షంలో వారందరూ కూడా ఇవ్వడం జరిగింది। ముఖ్యంగా వినోద్ కుమార్ గారి యొక్క బర్త్డే సందర్భంగా మేము జిల్లాలో ఉన్న అందరం కూడా ఎంతో ఘనంగా వారి బర్త్డే వేడుకలు జరపాలని ఉన్నప్పటికీ కూడా మరి వారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఎలాంటి వేడుకలు జరపకుండా ఒక సామాజిక కార్యక్రమం హరితహారం లాంటి కార్యక్రమాలు వృద్ధాశ్రమం లాంటి కార్యక్రమాలు పేదలకు సరుకులు పంపిణీ లాంటి కార్యక్రమాలు మాత్రమే చేపట్టడం జరుగుతుంది। రక్తదాన కార్యక్రమం